welcome to our channel, that is Suman TV Education. Yeah, for the last few episodes, you are learning the easiest method of doing mathematics. Andulo baganga, ninnu manamu last class lo manamu em chesamante 11 tho etla multiply cheyalo nerchukunnam. Ee roju manamu 2 3 1 is multiplied by 1 1 1 111 తో ఎలా మల్టిప్లై చేయాలో మనం చూద్దాం. ఓకే, ఈరోజు 111. సో ఇది 3-డిజిట్ నంబర్. సో దీనికి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, మీరు కనుక అది గుర్తుపెట్టుకున్నట్టయితే మీకు పర్ఫెక్ట్గా చేయొచ్చును. రెగ్యులర్ మెథడ్లో మనం చేస్తే దీనికి ఏమవుతుంది, 3 టైమ్స్ చేయాలి వన్స్తో, ఆ తర్వాత మళ్ళీ అడిషన్ చేయాలి, అంటే 4 స్టెప్స్ చేయాలి. కానీ ఇక్కడ మనం జస్ట్ వన్స్ స్టెప్తో కూడా మనం కవర్ చేయొచ్చును. అది ఎట్లా చేస్తామో చూద్దాం. సో ఫస్ట్ డిజిట్ ఏంటిది, 2. ఓకే, ఫస్ట్ అండ్ సెకండ్ కలిపితే మీకు 5, రైట్? కానీ ఇక్కడ 1, 2 ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ చేస్తాం కదా ఇన్ ద లాస్ట్ ఎపిసోడ్లో. ఇప్పుడు 3 ఉన్నాయి కాబట్టి 1, 2 and 3 కూడా కలుపుకోవాలి, అనగా యూఆర్ గోయింగ్ టు గెట్ 6. సో ఫస్ట్ ఏం చేసాం, ఫస్ట్ డిజిట్ చేసాం రాసాము, తర్వాత ఫస్ట్ అండ్ సెకండ్ కలిపి రాసాము, తర్వాత ఫస్ట్ సెకండ్ థర్డ్ కూడా కలిపి రాసాము. ఇది అయిపోగానే మొదటిది క్లోజ్ చేసుకోండి. ఏం కనిపిస్తుంది, చివరి రెండు అంటే ఏంటి, 3 + 1 దట్ ఈస్ 4. ఇది కూడా క్లోజ్ చేస్తే చివరి 1 దట్ ఈస్ 1. దిస్ ఈస్ ద ఆన్సర్. ఎంత టైం పట్టింది మీకు, అదే 5 సెకండ్స్ టైం పట్టింది. మీరు ఇక్కడ గమనించినట్టే 1, 1, 2, 1, 2, 3, లాస్ట్ 1 ఈ ప్రాసెస్ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అదే మీరు 3, 5 ఈజ్ మల్టిప్లైడ్ బై 111 ఉందనుకో. మనం చేసే ప్రాసెస్ ఏంటి, 4, 3, 5 ఈజ్ మల్టిప్లైడ్ బై 111, అనగా 1, 5 = 5, 1, 3 = 3, 1, 4 = 4, లీవ్ 1 ప్లేస్, మళ్ళీ 1, 5 = 1, 3 = 1, 4 అగైన్ లీవ్ 1, 2 ప్లేసెస్, 1, 5 = 1, 3 = 1, 4 = 1. సో ఇలా మనం చేస్తూ వెళ్ళాలి. లెంతియెస్ట్ ప్రాసెస్, పక్కన ఒక రఫ్ కాలం వేసుకోవాలి, సగం పేపర్ దానికే పోదు. కానీ ఇక్కడ మీరు గమనించండి, ఫస్ట్ స్టెప్ అయితే 3 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ స్టెప్ దట్ ఈస్ 4. తర్వాత ఫస్ట్ ప్లస్ సెకండ్ కలిపితే మీకు వచ్చేది 7. 3 డిజిట్ ఉన్నందుకు గాను మనం ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ కూడా నంబర్ యాడ్ చేసుకోవాలి. సో 7 + 5 ఎంత, 12. ఓకే, ఎందుకు ఇలా రాశాను, 12 ఈజ్ అ డబుల్ డిజిట్ నంబర్. ఎప్పుడైతే డబుల్ డిజిట్ వస్తుందో బ్యాలెన్సింగ్ చేస్తాం మనం. ఎస్, అయితే ఫస్ట్ 3 డిజిట్ అయిపోగానే ఏం చేస్తాము, ఫస్ట్ సెకండ్ థర్డ్ అయిపోయిన లాస్ట్ 2 అంటే ఇది మాత్రమే. సో దిస్ వీఆర్ గోయింగ్ టు క్లోజ్, దట్ ఈస్ 8, అండ్ దిస్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు క్లోజ్, దట్ ఈస్ 5, 8, 2, 8, 4. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. అర్థమైంది కదా. సో విల్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సపోజ్ ఇఫ్ యు టేక్ 986 ఈజ్ మల్టిప్లైడ్ బై 111. సో ఫస్ట్ డిజిట్ 9, యు నో దట్ ఐల్ పుట్ ఏ స్లాష్ బికాస్ బ్యాలెన్సింగ్ రూల్ చేస్తాం కాబట్టి. అట్లాగే 9 + 8 దట్ ఈస్ 17. 17 + 6 బికాస్ 1, 1, 1, 2 and 1, 2, 3 కాబట్టి 9 and 8 దట్ ఈస్ 17. 17 + 6 = 23. వెన్ ఎవర్ వీ కంప్లీట్ 3, క్లోజ్ దిస్, అండ్ లాస్ట్ 2 దట్ ఈస్ 14, అండ్ లాస్ట్ డిజిట్ దట్ ఈస్ 6. సో ఫైనల్గా 6, 4, 4, 9, 1, 0. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, యాజ్ వీ డిడ్ బిగ్గర్ నంబర్ విత్ 1, 1 అనుకున్నాం కదా, ఇప్పుడు బిగ్గర్ నంబర్ లైక్ 1, 2, 3, 4, 5 ఈజ్ మల్టిప్లైడ్ బై 1, 1, 1, లేదా 3, 8, 7, 6, 9, 4 ఈజ్ మల్టిప్లైడ్ బై 1, 1, ఇలా పెద్ద నంబర్స్ ఉంటే ఏం చేయాలో మనం చూద్దాం ఈరోజు. ఓకే, సో దీని 1, 2, 3 డిజిట్స్ ఉన్నాయంటే దాని కాన్సెప్ట్ ఏంటిది, ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్, లాస్ట్ 2 లాస్ట్ 1 అనుకున్నాం కదా, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ 1, 1, 2, 1, 2, 3 ఉన్నాయి. మరి ఇక్కడ 1, 1, 2, 1, 2, 3 కాకుండా 4, 5 కూడా ఉన్నాయి కదా. సో అప్పుడు ఏం చేస్తామంటే 1, 1, 2, 1, 2, 3 అయిపోగానే ఇంకా నంబర్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇంకొక మూడు, ఎన్ని మూడు 3 నంబర్స్ ఉంటే అన్ని 3 చేసుకొని చివరికి 2, 1 ఇలా ఉంటుంది అన్నమాట కాన్సెప్ట్.
అది నేను మీకు లైవ్గా చూపిస్తా. ఫస్ట్ ఇస్ వన్, వన్ ప్లస్ టూ దట్ ఈస్ త్రీ, వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ దట్ ఈస్ సిక్స్. మూడు అయిపోయింది కదా, మూడు అయిపోయింది మనం ఏం చేస్తాం, ఫస్ట్ డిజిట్ క్లోజ్ చేస్తాము, ఇజ్ంట్ ఇట్, ఆర్ యూ కెన్ క్యాన్సిల్ ఇట్. ఇంకా చాలా నంబర్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్, ఎందుకంటే ఒకసారి త్రీ వచ్చిన తర్వాత మళ్ళీ త్రీ 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 తీసుకోమని చెప్పాను కదా. సో టూ ప్లస్ త్రీ ఫైవ్, ఫైవ్ ప్లస్ ఫోర్ దట్ ఈస్ నైన్. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ దిస్ నంబర్ ప్లస్ దిస్ నంబర్ ప్లస్ దిస్ నంబర్, ఈ మూడు యాడ్ చేసుకో. త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్, త్రీ ప్లస్ ఫోర్ ఇస్ సెవెన్, సెవెన్ ప్లస్ ఫైవ్ ఇస్ ట్వెల్వ్. ఓకే, ఇది కూడా ఓవర్. ఇంకా త్రీ ఉన్నాయి అక్కడ చూడండి, లేదు. సో ఏం ఉన్నాయి, టూ నేను చెప్పాను కదా, వన్ వన్ టూ త్రీ 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 ఉన్న ఇచ్చినన్ని వరకు చేసుకొని చివరి రెండు ఇక్కడ మిగిలింది మనకు చివరి, దట్ ఈస్ నైన్ అండ్ ఫైనల్లీ ఫైవ్. సో ఫైనల్ ఆన్సర్ ఫైవ్ నైన్ టూ. సో ఈ వన్ ఏమవుతుంది, బ్యాలెన్సింగ్ అవుతుందని ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. సో వన్ నైన్లోకి వస్తే ఏమవుతుంది, టెన్, దట్ ఈస్ జీరో అండ్ వన్. సో దిస్ ఈజ్ సెవెన్ త్రీ వన్. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. అట్లాగే ఇక్కడ చూసినట్టు ఫస్ట్ నెంబర్ ఈజ్ త్రీ, ఓకే. ఫస్ట్ ప్లస్ సెకండ్ దట్ ఈస్ లెవెన్, ఓకే. ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ దట్ ఈస్ ఎయిటీన్. మూడు అయిపోగానే దీన్ని క్యాన్సిల్ చేస్తాం. నెక్స్ట్ మూడు, వన్ టూ త్రీ, ఎయిట్ ప్లస్ సెవెన్ ఫిఫ్టీన్, ఫిఫ్టీన్ ప్లస్ సిక్స్ ట్వంటీ వన్, ఓకే క్యాన్సిల్. నెక్స్ట్ మూడు, సెవెన్ సిక్స్ నైన్, సెవెన్ ప్లస్ సిక్స్ థర్టీన్, థర్టీన్ ప్లస్ నైన్ ట్వంటీ టూ, ఓకే క్యాన్సిల్. సిక్స్ నైన్ ఫోర్, ఇంకా మూడు ఉన్నాయి కాబట్టి సిక్స్ ప్లస్ నైన్ ఫిఫ్టీన్, ఫిఫ్టీన్ ప్లస్ ఫోర్ నథింగ్ బట్ నైన్టీన్. సో ఇది అయిపోయింది. చివరిగా మనకు మిగిలింది టూ డిజిట్. టూ డిజిట్ ఏంటది, నైన్ అండ్ ఫోర్ దట్ ఈస్ థర్టీన్, అండ్ ఫైనల్లీ యూ లెఫ్ట్ విత్ ఫోర్. సో ఇక్కడ చూడండి, ఫోర్ త్రీ. ఇప్పుడు చెప్పండి, వన్ ప్లస్ నైన్ చేస్తే టెన్ బ్యాలెన్స్, కానీ ఇక్కడ నైన్టీన్ ఉంది కాబట్టి వన్ ప్లస్ నైన్టీన్ వాట్ ట్వంటీ, ట్వంటీలో టూ జీరో. సో జీరో వి టేక్, ఆ టూ ఇక్కడికి జంప్ అవుతుంది, దట్ ఈస్ ఫోర్ అండ్ దిస్ ఇస్ త్రీ. అగైన్ టూ ప్లస్ ఎయిటీన్ ట్వంటీ అగైన్. సో జీరో అండ్ టూ ఇందులోకి జంప్ అవుతుంది కాబట్టి, సో దట్ ఈస్ త్రీ అండ్ వన్ ప్లస్ త్రీ ఫోర్. ఎస్, ఇజ్ ఇట్ క్లియర్ నా? సో లాస్ట్ ఎగ్జాంపుల్ వై ఐఎమ్ డూయింగ్ దిస్ ఈస్ హియర్ యు ఆర్ గోయింగ్ టు థింక్ విత్ యువర్ బ్రెయిన్. సో మనకి లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ రెండింటి ఫంక్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. లెఫ్ట్ బ్రెయిన్ అనేది లాజికల్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ అనేది క్రియేటివ్ బ్రెయిన్. సో వెన్ యూ డూ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ యువర్ రైట్ బ్రెయిన్ విల్ ఫోకస్. సో మీలో ఉన్న క్రియేటివిటీ బయటికి వస్తుంది. అదేమి లెఫ్ట్ బ్రెయిన్ అనుకోండి, అది లాజికల్, టీచర్ ఏం చెప్తే అదే ఫాలో కావాలి, పేరెంట్స్ ఏం చెప్తే అదే ఫాలో, సొంతంగా ఆలోచించే విధానం అందులో ఉండదు. వెరస్ క్రియేటివ్ బ్రెయిన్లో మాత్రం సొంతంగా ఆలోచించేది మనకు ఉంటుంది. కాబట్టి మీరందరూ ఇది నేర్చుకుంటారని, చక్కగా ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తూ మళ్ళీ కమింగ్ ఎపిసోడ్స్లో ఇంకొన్ని విశేషాలతో మనం కలుద్దాం. థ్యాంక్ యూ.